హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుందనాస్ కిచెన్. ఈ రోజు కిచెన్ లో ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా అయిపోయే మీకు స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తాను. అది గోధుమ పిండితోనే అందరు ఇష్టంగా తింటారు. ఇది ఎన్ని తిన్నా మీకు మైదా కాదు కాబట్టి బాగానే ఉంటుంది, అన్నైనా తినచ్చు. సో నేను దీంట్లో 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అది ఆశీర్వాద్ కాదు, నార్మల్ ఆటా తీసుకున్నాను. దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత మీరు స్పైసీకి కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను 2 or 3 టేబుల్ స్పూన్స్, అంటే 1 కేజీ గోధుమ పిండి కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మనం ఈ పౌడర్లో మనం 5 or 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని మనం వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ, మీరు చపాతీ మిశ్రమాన్ని ఎలా అయితే చపాతీ పిండికి కలుపుకుంటారో అదే కన్సిస్టెన్సీలో ఈ పిండి మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఈ పిండిని మొత్తాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, ఇలా చపాతీ పిండి మీరు ఏ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసుకుంటారో అదే విధంగా అలాగే ఉండలు వచ్చేలాగా మనం నీట్గా మెత్తగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని చపాతి పిండిని మనం చపాతీలాగా ఎలా అయితే పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకుంటామో అలానే చపాతి కర్రతో మనం దీన్ని నిరుపుకోవాలి. మనం ఇలా పొడి పిండిని చపాతి పీట మీసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని మనం దీన్ని చపాతీలాగా మొత్తం ఈ కర్రతో ప్రెస్ చేసుకుందాం. ఇలా మనం అప్పడం లాగా ఇదంతా నిరుపుకున్నాక మీకు ఇలా స్పూన్కి 2 సైడ్స్, ఒక పక్క స్పూను ఒక పక్క ఇలా కాజా స్పూన్ ఇలా రౌల్లా ఉంటుంది. మీరు ఇది లేకపోయినా కూడా మీరు నైఫ్తో అయినా దీన్ని కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఈజీగా ఇలా ఎంతో ఈజీగా మనం వీటిని కట్ చేసుకోవచ్చు. మనం ఈ కట్ చేసిన పీసెస్ అన్ని ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఒక పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఎలా పొంగినాయో. ఇవన్నీ 2 సైడ్స్ ఇలా టర్న్ చేసుకుంటూ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా, కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా మనకి 2 సైడ్స్ ఇలా కలర్ చేంజ్ అయింది బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు మనం ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసి వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారంతో కాజాలు రెడీ అయిపోయినాయి. ఈ టీ టైం స్నాక్ ఎంతో రుచిగా, ఇవి 15-20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. సో మనం పిల్లలు కానీ ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు, ఎంతో కరకరలాడుతూ ఉంటాయి. ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బై, సీ యూ అగైన్.